children. Good morning, Nana. How are you? I hope you are all fine. So, yesterday we had discussion on manamu 10th chapter lo unnamu. Okay, na? So, manam we had discussion yesterday. How do we know about the Mahajanapadas? Mari mariki Mahajanapadas, how do we know about? Ante, how do we know about? Taniku Mahajanapada gurinchi manaki ela telusu ente anedi మనం నిన్న క్లాస్లో బ్రీఫ్గా తెలుసుకున్నాం. అండ్ సో రిమైండర్ సో సమ్ పార్ట్ ఆర్ దేర్ రిమైండర్ పార్ట్ వి ఆర్ డిస్కషన్ అన్న ఓకేనా. అదేవిధంగా మనం ఇక్కడ ప్రతిదీ రిలీజ్ లాట్ ఆఫ్ బుక్స్ సో హియర్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్ సమ్ బుక్స్ రిలీజన్ బుక్స్ అండ్ సమ్ బుక్స్ ఆర్ వేదిక్ బుక్స్ సమ్ బుక్స్ ఆర్ ఒక్కొక్క బుక్స్ ఒక్కొక్కటి మనకి తెలియజేస్తాయని చెప్పుకున్నాం కదా. సో అదే విధంగా మనకి లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి ఏ బుక్స్ ఏమేమి తెలియజేస్తున్నాయని కూడా చెప్పుకున్నాము. అండ్ అదేవిధంగా మనకి సో రిలీజియన్ బుక్స్ మనకి చక్కగా టౌన్స్ పట్టణాలు గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా సో కింగ్స్ రాజులు రాజుల యొక్క పాలన వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారు వాళ్ళ అనేది మొత్తం కూడా మనము తెలుసుకున్నాము చేసాము. అదేవిధంగా సమ్ బుక్స్ వారి ఈవెన్ రిటర్న్ బై ద పీపుల్ డిస్ట్రాక్ట్ కంట్రీస్ లైక్ గ్రేస్. అదేవిధంగా కొన్ని సమ్ బుక్స్ అంటే మనకి ఏంటది బై ద పీపుల్ రిటర్న్ సమ్ పీపుల్ డిస్ట్రాక్ట్ కంట్రీస్ లైక్ గ్రీస్. కొన్ని దేశాలలో ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు కంట్రీస్లలో వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి వాళ్ళ ఆచారం ఏంటని అనే కొన్ని బుక్స్లో. సో హియర్ యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ డ్రైవ్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్. మనకి రకరకాల సోర్సెస్ ఉన్నాయి కదా, సో డిఫరెంట్ సోర్సెస్ గురించి కూడా మనము చెప్పుకున్నాం. సమ్ ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ సైట్స్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద మహాజనపాడస్. ఈ మహాజనపాడస్ ఆ కాలంలోనా సో ఏమున్నాయంటే సమ్ ఇంపార్టెంట్ ఓకేనా సమ్ ఇంపార్టెంట్ కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ సమ్ ఇంపార్టెంట్ ఆర్కియాలజిస్ అంటే చెప్పుకున్నాం కదా నాన్న ఆర్కియాలజికల్ ఆర్కియాలజికల్ సైట్స్ కొన్ని ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయి అన్నమాట కొన్ని ఓకేనా. సో సైట్స్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ మహాజనపద మహాజనపద్స్ కాలంలో కొన్ని సో ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయన్నమాట. ఎవరైతే ఆర్కియాలజికల్ అంటే పురావస్తు శాఖ ప్రకారము వాళ్ళు కొన్ని సో ఎక్స్కేవెన్స్ అంటే తవ్వకాలలో బయటపడినవి కానివ్వండి వాళ్ళ పని అదే కదా. ఏమైతే సో ఆర్కియాలజికల్ వాళ్ళ యొక్క పని ఏంటంటే ఏవై వాళ్ళు ఏ పురాత వస్తువులు ఏవైతే ఉంటే వాటిని తవ్వడం, అవి ఏ కాలం నాటివి, అవి అసలు ఏ కాలం ఏ రాజుల కాలంలో ఉన్నాయి, అవి 8000 సంవత్సరాలవి. సో అదేవిధంగా వాటిని తవ్వి మనకి అలాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తారన్నమాట ఓకేనా. సో అదేవిధంగా మహాజనపాడస్ లైక్ సో ఏంటవి వాళ్ళ కాలంలో ఉన్న కొన్ని సైట్లు ఏంటంట సో ఢిల్లీ ఓకేనా ఢిల్లీ అండ్ ఇంకా చుండమా ఆంథ్రోజీ హీరా ఆంథ్రోజీ కీరా ఇన్ మహాజనపాడస్ హ్యావ్ ఇన్ మహాజనపాడస్ టైమ్ ఇన్ సమ్ సో ఆర్కియాలజికల్స్ సైట్స్ ఆర్ దేర్ సో ఢిల్లీ అండ్ ఆంథ్రోజీ కీరా అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఉపనిషదాస్ అండ్ సో ధర్మసూత్రాస్ ధర్మసూత్రాస్ అండ్ నెక్స్ట్ వన్ మన ధర్మసూత్రాస్ అండ్ నెక్స్ట్ దిగానికాయ
Iganikaya. Iganikaya. And Majhi Manikaya. Majhi Manikaya. This is the archaeological sites are there. Delhi and Ortrangikya and Upanishadas and Dharma Sutras and ఇవన్నీ కూడా ఏంటది ఈ ప్లేస్లన్నీ కూడా ఎప్పటి విన్నానా సో ఇప్పటి కాదనమాట ఓకేనా సో హీరోడోట్స్ హిస్టరీ హీరోడోట్స్ 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 అండ్ హిస్టరీ అండ్ Strabo etcetera. ETC means etcetera means mother island. Ivanni kuda mana agriculture some archaeological bhi Mahajanpadu kalam Mahajanpadu Janpadu ante evaraithe loya prantalalo konda adi evaraithe so some loya prantalalo konda sthira nivasanni erparchukuntaru inhabitant ante particular oka sthalanni enchukoni vaaru jeevanadhaanni sthiranga akkade konsagistaru vaallane జాన్పాడస్ అండ్ మహాజాన్పాడస్ అని అంటారు అప్పట్లో కొన్ని సో మహాజాన్పాడస్ సమ్ టైమ్స్ సమ్ ఇంపార్టెంట్ సైట్స్ ఆర్ దే వాట్ ఆర్ దే వేర్ సో ఢిల్లీ అండ్ సో సోక్సర్చునం ఆట్రాంజికీరా అండ్ ఉపనిషదాస్ అండ్ ధర్మ సూత్రాస్ అండ్ సో డింఖనికాయ అండ్ సో మంజి మనకాయ And so he wrote drafts and history and Strabo etc. This is the so archaeological sites. Did you understood children? Evi Mahajanpadu kalalo unna archaeological sites. Okay na? So in archaeologist digging up the villages. Mari ee archaeologist yokka pani entadi? So digging up the villages and towns and Of our time after 2000 years, what do you think will they find? మరి ఆచారి పురావస్తు శాఖ వారి వాళ్ళ యొక్క పని ఏంటిది ఎక్కడైతే శిథిలంగా ఉన్నాయో శిథిలపడి ఉన్నాయో వాటిని గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాల్లో వాళ్ళు ఎక్కడైతే ఏ ప్లేస్ అయితే శిథిలంగా ఉంటుందో అవి భవనాలే కానివ్వండి టెంపుల్స్ కానీ వాటిని మొత్తం కూడా తవ్వుతూ ఉంటారు కదా మరి అవర్ టైం మన టైంలో కానివ్వండి ఇక్కడ ఏంటది ఈ ఆచారి డిందా Dig up the villages and towns. Our time after 2000 years. इपढ़ माना time लगाने में 2 years 2000 years रोंडे मेरे समझना तरह तो so what do you think we will find? मरे वाले भी मरे कि वालों तबका लेन बाय बैल पड़ता ही मरे बाटी वाला मन केन तेरे सुन्दी मानो मेरे को जोश नटा थी पुरे न्यूज़ लो प्रतिरोज़ गोड़ा डे बाय डे का दे दो उन्हें న్యూస్ తెలుసుకుని ఏంటది పురావస్తు శాఖ తవ్వకాలలో విగ్రహాలు కానివ్వండి లంక బిందలని నిధులు దొరకటం సమ్టైమ్స్ మన తాతల ముత్తాతల కాలంలో ఏం చేసేవాళ్ళంటే లంక బిందెలు ఏమో డబ్బు కొన్ని కాయిన్స్ అవన్నీ లంక బిందెల్లాగుండా ఆ లంక బిందెలు పెట్టి భూమి తవ్వి భూమి లోపల పెట్టేవాళ్ళు అనమాట కొన్ని శిథిలావస్తు శాఖ ప్రకారం మనకి అదేవిధంగా ఆదిమానవులు కానివ్వండి వాళ్ళ తర్వాత కాలంలో రాజులు మహారాజులు కృష్ణదేవర కాకతీయులు ఎవరెవరి కాలంలో ఏమేమి వాడారు మనకి ఏంటది అవి ఎలా బయటకు వస్తున్నాయంటే ఈ పురావస్తు శాఖ వారు ఎవరైతే ఉన్నారో వాటిని తవ్వడం వల్ల ఆ తవ్వకాలలో బయటపడి మనకి ప్రతిరోజు న్యూస్లో వస్తున్నాయి ఏదైతే బయటపడుతున్నదో ఎవరు స్వాధీనం చేసుకుంటారంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనమాట అది ఒకవేళ మేబీ విగ్రహాలే కానివ్వండి లేకపోతే లంక బిందులే కానీ లేకపోతే నిధులే కానీ వాట్ ఆర్ ఇట్ మేబీ ఈ ఆర్చాలజిస్ట్ వాళ్ళు తవ్విన మూమెంట్ ఏదైతే బయటపడుతుందో అది ప్రభుత్వమే స్వాధీనం రాగి కాబట్టి సంథింగ్ వాళ్ళు రాజులు చాలా చక్రవర్తులన్న కాకతీయులు మౌర్యులు చోరులు చంద్రగుప్తులు చంద్రగుప్త వాళ్ళు చాలా మంది పరిపాలించారు కదా ఒక్కొక్కల పరిపాలన ఒక్కొక్క ఏమేమి అవన్నీ కూడా బయటపడతాయి అనమాట ఓకేనమ్మా సో మరి విల్ దే ఫైండ్ మరి వాళ్ళు ఏదో ఒకటి మాత్రం సంథింగ్ ఏదో ఒకటి తవ్వారంటే ఏదో ఒకటి కనుక్కొని మనకి మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము నాన్న న్యూస్ ఒక ఇస్తున్నది ఏదైతే ఉందో అది కంపల్సరిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని మనం చూస్తూనే ఉన్నాం కదా నెక్స్ట్ హౌ వుడ్ దే
so decide or if decide if a site was a village or town mari vallu adi patanapu prantama lekapothe gramin ade gramina prantama ani vallu e vidhanga aa site some sites ane cheppunnam kada vallu ela kanukuntaro ane adutu vallu anni telusunana మరి ఇప్పుడు మామూలుగా బోర్ బావులు వేసేటప్పుడు ఎక్కడ నీళ్లు పడతాయో మనకి అన్ని విషయాలు తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడైతే మనము వాటర్ పడతాయని మనము వాటర్ పడతాయని ఆ వ్యక్తి ద్వారా ఎలా తెలుసుకుంటామో కరెక్ట్గా అక్కడే ఆ వ్యక్తి చెప్తానంటే మనకి కరెక్ట్గా అక్కడే బోర్ వేయించినప్పుడు కరెక్ట్గా ఆ ప్లేస్లోనే మనకి వాటర్ పడతాయి. సో ఏ సార్ అదేవిధంగా ఇది పట్టణపు సైటా లేకపోతే గ్రామీణ సైటా ఏదనేది వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. Okay now, if a book a set that the such and a such a town was a so entirely so built of a gold and a silver and the thousands of people live in a large places. How will you check a whether this is a mere information so imagination for a fact? ఒకవేళ ఈ బుక్ సెట్ దట్ సచ్ యాజ్ మనకి వ్యూఆర్ లెర్న్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ బుక్స్ జనరల్ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్ యూఆర్ ప్రిపేర్ లాట్ ఆఫ్ బుక్స్ యూనో మీరు చాలామంది ఆల్మోస్ట్ అన్నాను ఇప్పుడు ఖాళీ సమయం కాబట్టి వీలైనంత వరకు న్యూస్ పేపర్ చదువుతున్నారు మేము అనుకుంటే న్యూస్ పేపర్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి ఇంకా స్పోకెన్ వాట్ ఆర్ ఇట్ మేబీ మనకి ఎక్కడో లేదన్నా ఒక బుక్ని పఠనం చేయడం వల్ల దాంట్లో నుండి లాట్ ఆఫ్ నాలెడ్జ్ని గ్యాదర్ చేస్తాం కదా వింటం ద్వారా చదవటం ద్వారా వింటం ద్వారా వి ఆర్ గ్యాదరింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేస్తాను అన్న. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒక బుక్ ఏంటంటే టౌన్ కానివ్వండి అదేవిధంగా ఎంట్రైన్లీ బిల్ట్ ఆఫ్ ఎ గోల్డ్ బంగారం కానివ్వండి సిల్వర్ వెండి కానివ్వండి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ ఏ ప్లేసెస్ మరి మనకి తవ్వకాలలో గోల్డ్లే బయటపడవచ్చు సిల్వర్ కానివ్వండి కాపర్ కానివ్వండి మరి అదేవిధంగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చాలా పెద్ద మొత్తం నివసిస్తారు కదా. సో how will you check whether is the so mere imagination or a fact idi e vidhanga manaku irukandi mana pratide manaku ippudu manaki ganulu unnai kada mines unnai kada mines lo okka degara manaku okka ganulu ante gold gaane vandi diamonds gold granite ivu rakara kala degara okkati manaki tavakalla bayata padutu telustunnai kada manaki mari thousands of people ga nivasistunna kada మరి అదేనా హౌ విల్ యూ చెక్ మాకు వెళ్ళి దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి. సో వేర్ ఈజ్ ద మేర్ ఇమాజినేషన్ ఆర్ ఎ ఫ్యాక్ట్ మరి ఇది మన ఇమాజినేషన్ ఊహాత్మక ప్రకారం ఇది ఫ్యాక్ట్ నిజమేనా ఎస్ మరి ఇప్పుడు ఒకవేళ మేబీ మీరు కనుక ఒకవేళ మీరు తెలియని ఊరికి వెళ్తున్నారు మేబీ ఒకవేళ మీరు ఖమ్మమే కానీ విజయవాడ వెళ్తున్నారు మీకు అక్కడ సమ్ సైట్స్ గురించి తెలియదు కదా మీరు ఎక్కడికైతే వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్ భరద్వాజ హాస్పిటల్ కానీ విజయవాడలో ఎక్కడికన్నా లేకపోతేనేమో షాపింగ్ మాల్కు ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు మీకు ఒకవేళ మేబీ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే రెగ్యులర్ మనకి మనము అటు మోసపోకుండా కూడా చక్కగా మీకు ఏదైతే మీకు ఆల్రెడీ విజయవాడ వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో పర్టికులర్గా ఆ ప్లేస్ మీకు గురించి మీకు తెలుసు కదా మీకు మ్యాప్లో కూడా మనం ఏ రూట్ వెళ్తున్నామో రాంగ్ రూట్లో వెళ్తున్నామా కరెక్ట్గా వెళ్తున్నామా అనేది మరి కరెక్ట్గా మనకి మన జీవి అక్కడ ఉన్న షాపింగ్ మాలే కానివ్వండి హాస్పిటలే కానీ కరెక్ట్ మిమ్మల్ని అక్కడికే. సో ఒకవేళ మీరు క్యాబ్ బుక్ చేసుకున్నా లేకపోతే ఆటో కానీ ఒకవేళ మీరు అలా వెళ్ళిన కరెక్ట్ ప్లేస్కి తీసుకెళ్తారు మనకి ఇప్పుడు నవ్వే డేస్ కరెక్ట్గా చెప్తుంది మన మ్యాప్లో మన సిరిపురం గురించి మొత్తం కూడా చూపిస్తుంది కదా మరి అప్పుడు కూడా ఇది పాసిబుల్ ఇంపాసిబుల్ అన్నారా పాసిబుల్ అయ్యింది ఇప్పుడే నవ్వే డేస్లో మనం ఎక్కడున్నాం ఏంటి రాంగ్ ప్లేస్కి వెళ్తున్నావా కరెక్ట్గా వెళ్తున్నావా అని చక్కగా ఆటో అతనికి మనం గైడెన్స్ ఇచ్చే స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం ఏది మనం మ్యాప్ ఆఫ్ చేసుకో మ్యాప్ ఆన్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది మనం ఎక్కడికి వెళ్ళా రీచ్ అవ్వాలనుకుంటున్నాం వెళ్ళే ప్లేస్ కరెక్టా కాదనేది మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనకి అక్కడ ఒక ఆఫర్ కానీ గోల్డ్ కానీ లాడ్జ్ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉన్నారనే ఇది పాసిబులే కదా సేసారా ఇది పాసిబుల్ అయ్యే విషయమే అనమాట. ఓకేనా నెక్స్ట్ వన్ చూడమ్మా విలేజెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ మహాజాన్పడస్ మరి విలేజెస్ అంటే ఏంటిది గ్రామాలు కదా గ్రామీణ ప్రాంతాలు ఉన్నప్పుడు ఇంద టైం ఇంద ఏ టైంలో మహాజాన్పడస్ టైంలో అనమాట. సో వీ లెర్న్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ ఏ దోస్ ఏ టైమ్స్ ద అగ్రికల్చర్ వాజ్ ఏ మేనేజ్డ్ బై ద ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ సో గ్రహ పార్టీస్ ఆర్ ఏ గహ పార్టీస్
మనము అదే విధంగా మనం ఇక్కడ వి లెర్న్ ఫ్రమ్ ద బుక్స్ మనం వి ఆర్ లెర్న్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బుక్స్ చేస్తాను మనం చాలా ఇన్ఫర్మేషన్ ని బుక్స్ ద్వారా గ్యాదర్ చేస్తున్నాం కదా వింటున్నాం నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం చదువుతున్నాం మరి ఆఫ్ దోస్ టైం అంటే ఏ కాలంలో మహా జాన్పాడ కాలంలోన सो दट अग्रिकलर व्यवसाय वाज मेनेजड बै एक्व अग्रिकलर एवं मेनेजार लैंड लॉर्डर्स एवरक भूमि उंटो वाल लैंड लॉर्डर्स अटार वाले पीलार सो ग्रह पार्टी और ए ग्रह पार्टी अटर एवरक लैंड अग्रिकलर एवरते मेनेजड मेटो वाले सो ग्रह पार्टी और ग्रह पार्टी अटार हू ऐजुअली वर्क अलांग with the their families members on the field mari mana polam mana illu mana baadhyata mana intlo pani undante mana andra kuda kalisi aikmatyanga chesukunte pani ayipoddi avuna kada nana pratidi mummy cheyali daddy cheyalante kashtanga manu kuda cheyagalige sthithilo unnam kabatti manu kuda entha kontha chesthe helpful ga undi mari oka vela maybe oka land undi oka bhoomi undi maa bhoomi oka vela ఆ పరవాలేదు మీరు చిన్న చిన్న పనులు చేయగలిగే పనులు ఏది పొలానికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ అందిటం కానీ చిన్న చిన్న పనులు చేస్తే అదేంటది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి కట్టుగా కొంతమంది పనులు చేసుకుంటారు కదా సో బట్ దే ఆల్సో ఎంప్లాయ్డ్ దాసాస్ ఆర్ ఎ సర్వెంట్స్ దోస్ హూ వర్ ఎ సరౌండెడ్ అండ్ మేడ్ టు ద సర్వ్ మరి కాని ఇక్కడ ఏంటది దే ఆల్సో వాళ్ళు కూడా ఏంటంట ఒక ఎంప్లాయ్ అందులో ఒక ఉద్యోగిగా వాళ్ళు ఎంప్లాయ్ అంటారు లేదా दासास अंटे श्रम कष्ट पनचे बानसम ले मन पनी मन अाव तो पनी चेयटन ओके अदे विधा सो इंका सर द वर्कर्स वर्कर्स उठर सो अंड बतकता आर् हू वर्क आर् फील्स अंड सो होम्स इन रिटर्न फर् वेजेस మరి అదే విధంగా వర్కర్లు ఉంటారు కదమ్మా వర్కర్లు ఒకవేళ మేబీ మన కుటుంబ సభ్యులు సరిపోనప్పుడు ఏదైనా పొలం పనులు ఉంటే మన వాళ్ళని కూలికి పిలుస్తాం కదా ఓకేనా అండ్ వాళ్ళకి మనం ఏంటంటే ఆర్ వర్కర్ మన పొలంలో పని చేస్తున్నప్పుడు మనకు వేజెస్ అంటమ్మా వేతనాలు వాళ్ళు చేసిన పనికిగా మనం ఏం చేస్తాం వేజెస్ అంటే వేతనాలు అంటే కూలి చెల్లిస్తాం అన్నమాట సమ్ వెల్తీ అండ్ గ్రహ పార్టీస్ హాడ్ ఏ మోర్ ల్యాండ్ అండ్ ఏ స్లేవ్స్ టు వర్క్ ఇన్ దెం మరి కొంతమంది సమ్ వెల్తీ అంటేంటమ్మా సో హెల్త్ అంటే ఆరోగ్యం వెల్తీ అంటే సంపద కదా మనం ఎక్కువగా సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోనే మనము సో గ్రహ పార్టీస్ ఎవరైతే అంటారు మోర్ ల్యాండ్ ఎక్కువ భూమిని స్లేవ్స్ అంటేనా అందులో బాగా కష్టపడి అదే చాలా మంది రేయంబంగులు కూడా వర్క్ చేసే ఫార్మర్స్ ఉన్నారు ఎక్కువ ఏది ఇంకొంచెం కష్టపడితే ఇంకొంచెం డబ్బు వస్తుందన్నా ఒక ఒక ఆశతో ఇంకా కూడా కష్టపడుతూ ఉంటారు అన్నమాట వర్క్ ఫర్ దెం ఆ విధంగా వాళ్ళు వర్క్ అంకిత భావంతో వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నా టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ లెసన్ టుమారో వి ఆర్ డిస్కషన్ నా సో విలేజెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ద మహాజాన్పాడస్ కాలంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది రేపటి క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం ఇప్పుడు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఆ క్వశ్చన్ మీకు ఏమర్థమైంది వాటి గురించి రాసి సెండ్ చేయండి ఓకేనా బాయ్.